ఆంధ్రప్రదేశ్ లోని న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద అనుచితమైన అవమానకరమైన పోస్టింగ్లు పెట్టి వీడియోలలో దారుణంగా బూతులు తిట్టినటువంటి ఎన్ఆర్ఐ సోషల్ మీడియా కార్యకర్తగా చెప్తున్న సి ప్రభాకర్ రెడ్డి అరియాస్ పంచి ప్రభాకర్ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ని సిద్ధం చేసింది ఇదే విషయాన్ని సిబిఐ ఇటీవల అఫిడవిట్ ద్వారా హైకోర్టుకి తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే అఫిడివిట్ కాపీలని పిటిషనర్లందరికీ కూడా పంపించింది సిబిఐ అఫిడవిట్లో నవంబర్ ఒకటిన ప్రభాకర్ మీద లుక్అవుట్ నోటీసులు అందజేశామని నవంబర్ ఎనిమిదైన కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పొందామని నిందితుల్ని అరెస్ట్ చేయడంలో సహకరించాలని కోరుతూ నవంబర్ తొమ్మిదిన ఇంటర్పోల్కి లేఖ రాసినట్లు సిబిఐ పేర్కొంది అతన్ని అరెస్ట్ చేయడం మీద ఇంటర్పోల్లో చర్చలు జరుగుతున్నాయి సైట్ నుంచి అవమానకరమైన వీడియోలను తొలగింపు మీద నవంబర్ పదిహేనున యూట్యూబ్ ప్రతినిధులతో చర్చలు కూడా జరిగాయని సీబీఐ తెలిపింది ఈ కేసులో సంబంధిత వ్యక్తులందరినీ విచారణ చేస్తున్నామని పేర్కొన్న సిబిఐ ఈ కేసులో ప్రభాకర్ ని పదిహేడవ నిందితుడిగా కూడా పెట్టామని ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అఫిడవిట్ లో పేర్కొంది ఈ కేసులో మరో ఎన్ఆర్ఐ మణి అన్నపురెడ్డి మీద సిబిఐ వారెంట్లు జారీ చేసింది వారి అరెస్టుని అమలు చేయడానికి వాషింగ్టన్ లో ఇంటర్పోల్ ని సంప్రదించింది ఇంటర్పోల్ ద్వారా వారిద్దరి మీద బ్లూ నోటీసులు జారీ చేయడం ద్వారా ఏజెన్సీ ఇంతకు ముందు వారి స్థానాన్ని నిర్ధారించింది ఈ కేసులో శ్రీధర్ రెడ్డి అవ్వుతూ జలగం వెంకట సత్యనారాయణ గూడ శ్రీధర్ రెడ్డి శ్రీనాథ సుస్వరం కిషోర్ కుమార్ దరిసా అలియాస్ కిషోర్ రెడ్డి దరిసా సుద్దులూరు అజయ్ అమృత అనేటువంటి ఆరుగురు మీద సిబిఐ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈ నిందితులను అక్టోబర్ ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సిబిఐ అరెస్ట్ చేసి ప్రస్తుతం జైల్లో ఉంచింది గతంలో ఈ కేసులో మరో ఐదుగురు అరెస్ట్ చేసింది ఈ కేసులో ఇప్పటివరకు వరకు సీబీఐ అరెస్ట్ చేసిన మొత్తం పదకొండు మంది మీద నిందితుల మీద పదకొండు వేరువేరు ఛార్జ్షీట్ దాఖలయ్యాయి పదహారు మంది నిందితుల మీద సీబీఐ గతేడాది నవంబర్ పదకొండు కేసు నమోదు చేసి పన్నెండు ఎఫ్ఐఆర్లు దర్యాప్తుని ఆంధ్ర హెచ్సి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లోని సిఐడి నుంచి స్వీకరించింది ఇప్పటికే సిబిఐ అరెస్టులతో చెల్లబడ్డ వైసీపీ సోషల్ మీడియా పంచి ప్రభాకర్ను గనక అరెస్ట్ చేయగలితే వైసీపీ శ్రేణుల్లో మరింత భయం కలడం ఖాయం అంటున్నారు